थैंक यू अन्ना यो का कार्यक्रम लो मना प्रियतम नेता ने ट्वेंटी माजी पार्लमेंट सभ्यु जातीय एग्जिक्यूटिव मेंबर ने ट्वेंटी अन्ना गवर्नर लो पेदलो जितेंद्र रेड्डी गारु अन्ना वारि यॊक्क संदेशानि मनं कोरुकुंटुन्नां భారత్ మాతాకి భారత్ మాతాకి రెండు చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే చేతులు ఎత్తండి చేతులు లేనోని మాత్రం చేతులు ఎత్తొద్దు భారత్ మాతాకి ఇది లెక్క సభా అధ్యక్షులు మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు మన వీర బ్రహ్మచారి గారు తెలంగాణ భారతీయ జనతా పార్టీ రథసారథి టైగర్ అసలు ఆయన చూస్తేనే టిఆర్ఎస్ వాళ్ళు తూకం ముడుచుకొని పడిపోతాం అన్నా గారు మిత్రులు బండి సంజయ్ గారు జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అన్న గారు అదేవిధంగా జాతీయ నాయకులు మధ్యప్రదేశ్ ఇన్ఛార్జు మురళీధర్ రావు గారు పెద్దలు మొన్ననే మమ్మల్ని అందర్నీ నాలుగున్నర నెలలు హుజూరాబాద్లో కూర్చోబెట్టి ఘన విజయం సాధించిన మిత్రులు ఈటల రాజేందర్ గారు మాజీ మంత్రివర్యులు పెద్దలు పి చంద్రశేఖర్ గారు మాజీ ఎంపి రవీంద్ర నాయక్ గారు మా భీష్మ పితామ పెద్దలు నాగురావు నామోజీ గారు అదేవిధంగా జనరల్ సెక్రటరీ భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ ఇంతకుముందు నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసిన బంగారు శుద్ధి గారు పెద్దలు ఆర్గనైజింగ్ సెక్రటరీ మమ్మల్ అందరినీ కూడా ఆర్గనైజ్ చేసి మమ్మల్ అందరితో పనిచేసి చేపిస్తున్న పెద్దలు మంత్రి శ్రీనివాస్ గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు అదేవిధంగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాలరాజు గారు పెద్దలు జనరల్ సెక్రటరీ మహబూబ్ నగర్ జోన్ జనరల్ సెక్రటరీ ప్రదీప్ గారు మా కోశాధికారి ఆయన పైసలు ఏంది ఏం నడవదు మాకు అందరు కూడా శాంత కుమార్ గారు పెద్దలు అదేవిధంగా మా మహబూబ్ నగర్ అసెంబ్లీ భరత్ కుమార్ గారు మాజీ అధ్యక్షురాలు మాది అధ్యక్షురాలు పద్మజారెడ్డి గారు మన సెక్రటరీ మాధవి గారు వేదిక మీద ఉన్న అందరు అశ్వత్థామ గారు కొండయ్య గారు కృష్ణ గారు అదేవిధంగా సుదర్శన్ గారు మా జిల్లా అధ్యక్షుడు సుధాకర్ గారు రామచంద్ర గారు శ్రీవర్ధన్ గారు అదే మన అందె బాబయ్య గారు కట సుధాకర్ గారు ఇక అందరికీ పేరు పేరున ఎక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే అశ్వత్థామ గారు పాలమూరు జిల్లాలో మీరు అందరు కాలు పెట్టిన గారు కాబట్టి జలంధర్ గారు అన్న నీవు ముందర లైన్ వద్దే చెప్పే ఇంకా చెప్పాను నేను చెప్పేసిన అందరి పేర్లు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా కేసీఆర్ గారు ఏమన్నావు నీవు మొన్న భారతీయ జనతా పార్టీ అంటే తూక పార్టీయా అక్కడ ఒక్కడ ఇక్కడ ఒక్కడు దాపరించిరా మేము ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు అర్థమైందా అని అడుగుతున్నా బండి సంజయ్ గారి మీద చెయ్యి పెడితే ఆయన న్యాయంగా ఏదైతే ఉన్నదో దీక్ష చేస్తా రాత్రిపూట దీక్ష చేస్తా 7:30 నుంచి పొద్దున 5:30 దాకా కోవిడ్ రూళ్ళను అన్నింటిని కూడా పాటిస్తా అని చెప్పి ఆయన దీక్ష దిగితే ఆయన ఇంట్లోకి పోయి గ్యాస్ కట్టర్లతో కట్ చేస్తావా గ్యాస్ కట్టర్లతోటి జాలీలు కట్ చేస్తా తాలిబాన్లు కూడా ఇట్లా చేయలే వాళ్ళ దగ్గర ఏదో చేతిలో రాకెట్లు ధమాని కొట్టిరు అవతలికి కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు ఏం చేసిరు ఇంటికి పోయి గ్యాస్ కట్టర్లు చూపి గ్యాస్ దాంతో అందరితో ఏదో బయటికి లాక్కొచ్చి నువ్వు జైలు వేస్తే ఎవడు దిక్కులేదు అనుకున్నావా నువ్వు ఇలా చూస్తున్నావా అసలు నిన్ను ఇంట్లోకి వెళ్ళకుండా చేసింది ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అటక్ నుంచి కటక్ దాకా నాయకులందరూ కూడా వచ్చి నేనున్నాను బండి సంజయ్ నేనున్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా మీరు ముందుకు పోండి అని చెప్పి మా జాతీయ అధ్యక్షుడు
నడ్డా గారు వచ్చేదేతున్నారు ఆయన ఎయిర్పోర్ట్ లో ఎవ్వటి భయపడకుండా సికింద్రాబాద్ లో గాంధీ విగ్రహానికి పూలు ఇచ్చి సమర్పణ చేసిన తర్వాత ఆడ ర్యాలీ తీయడం జరిగింది చూసింది బండి అదే విధంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చౌహాన్ గారు రావడం జరిగింది చౌహాన్ గారు వచ్చి ఏం చెప్పిరు బండి సంజయ్ గారు నేను నానితో పాటు నేను నాలుగు సార్లు ముఖ్యమంత్రిని ఇప్పుడు కూడా సిటింగ్ ముఖ్యమంత్రిని కానీ ఇటువంటి పాలన ఈ తెలంగాణలో ఉన్నటి పాలన నేను చూడలే ఇటువంటి భ్రష్టాచారం చేసే భ్రష్టాచారం చేసే ముఖ్యమంత్రి నేను చూడలే కుటుంబ పాలన చేస్తున్న ముఖ్యమంత్రి నేను ఇప్పటిదాకా చూడలే అని చెప్పి మొత్తం అందరి ఎదురుగా కూడా బండి సంజయ్ గారికి ధైర్యం చెప్పిపోయిన సంగతి మీరు అందరూ చూస్తున్నారు ఇవాల ప్రతి గ్రామంలో ఏ గ్రామంలో చూసా ఎక్కడ చూసా భారతీయ జనతా పార్టీ కార్యకర్త లేచి చూస్తున్నాడు చెప్తున్నాడు మేము ఇవాల మీతో పాటు ఉన్నాము అని చెప్పి మొన్న దుబ్బాక ఎలక్షన్ లో వాళ్ళందరూ కూడా ఎన్ని పైసలు ఖర్చు పెట్టి ఎంత మందు దాపి ఎన్ని ఓట్లు కొనడానికి డబ్బు ఇచ్చినా మేము భారతీయ జనతా పార్టీ తోటి ఉన్నామని చెప్పి వాళ్ళందరూ ప్రజలందరూ కూడా వాళ్ళ ఆదరణ చూపించిన సంగతి మీకు తెలుసు కేసీఆర్ ఏమనుకున్నాడు ఖాళీ డబ్బులు వాడేస్తా మందు వాడేస్తే ఈ ప్రజలందరూ ఎవరైతే ఉన్నారో నన్ను గెలిపిస్తారని కలలు కన్నారు జీహెచ్ఎంసీ ఎలక్షన్లు ఏమైంది 10,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తా అన్నా కానీ ప్రజలందరూ కూడా నాలుగు సీట్లకు వెళ్ళి 48 సీట్లు ఏదైతే ఉందో జీహెచ్ఎంసీ ఎలక్షన్లో ఇచ్చిన సంగతి అందరూ తెలుసు అంతేకాదు వరంగల్లో ఒక్క సీట్కి వెళ్ళి 11 సీట్లు ఇచ్చిన సంగతి మీ అందరికి తెలిసిందే హుజూరాబాద్లో తొక్కి పడేస్తా ఏంది అసలు ఈటల రాజేందర్ సైజ్ ఏంది ఈటల రాజేందర్ సైజ్ ఏంది ఇట్లా తొక్కి పడేస్తా అనుకున్నాడు కానీ ఆయనకు తెలియదు ఈటల రాజేందర్ పైకి ఎంత ఉన్నాడో మళ్ళా లోతుకు అంటున్నాడు అని మళ్ళా లోతుకు అంతే ఉన్నాడు ఆయన కూడా లేచి ఎగిరి పడితే 25,000 మెజారిటీతో 25,000 మెజారిటీ తోటి ఇవాళ హుజూరాబాద్ ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీ కమలంపూర్ గుర్తు గెలిపించిన సంగతి మీ అందరి అవసరం ఉన్నది అంటే ఎంత ఆదరణ ఉన్నది ఇవాళ ప్రజలు ఎంత ఆదరణ చూపిస్తున్నారు నీవు అనుకున్నావు మీ ప్రజలందరూ కూడా దద్దమ్మలని అరే ఆనాడు నిజాముని తరిమి కొట్టిన పార్టీ ఏదైతుందో అంటే ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చి ఒక గుజరాత్ హోమ్ మినిస్టర్ వచ్చి ఆనాడు ఈ నిజాంకి ఎదుర్కొన్న ఈ ప్రజలందరూ కూడా కలిసి ఆయనతో ఎదుర్కొన్నారన్న సంగతి మీకు తెలియదు 69లో ఎంతో మంది చనిపోయి 350 మంది మీద ఫైరింగ్ జరిగిన తెలంగాణ కోసం పోరాట యోధులు మనం అందరం చెప్పి కూడా మర్చిపోయింది నీతో పాటు కుల మత భేదాలు లేకుండా పస్తులు ఉండి ఉద్యోగస్తులందరూ కూడా ఈ ఆర్టీసీ అశ్వత్థామ నాయకత్వంలో 27 రోజులు ఏదైతున్నదో ఆర్టీసీ వాళ్ళందరూ కూడా పండుగ లేదు పబ్బం లేదు పిల్లలకు పటాకులు లేవు కొత్త బట్టలు లేవు ఏవి కూడా లేకుండా తెలంగాణ సాధించుకుంటే నువ్వు ప్రజలను మజాక్ అనుకున్నావా ప్రజలతో ఆడుకుంటావా ఈ ప్రజలు ఏమున్నది వీళ్ళ సంగతి ఏంది వీళ్ళ ఖాళీ ఏదైతున్నదో నేను పైసలు వాడేస్తా అదే మందు వాడేస్తే వీళ్ళందరూ గొర్రెల్లాకి ఏదైతున్నదో నాకు ఓట్లు వేస్తారు అనుకున్నావు కానీ ఇవాళ ఎక్కడ బండి సంజయ్ కాలు పెట్టినా ఎక్కడ చేసిన ఏ సమస్య మీద ఆయన పోరాడినా ఇవాళ ఉద్యోగస్తుల కోసం పోరాడుతున్నాడు ఇవాళ ఉద్యోగ రాని వాళ్ళ కోసం పోరాడుతున్నాడు రైతుల కోసం పోరాడుతున్నాడు ఇవాళ 317 జియో సవరించాలని చెప్పి ఆయన పోరాడుతుంటే ప్రజలందరూ కూడా తండాలుగా గ్రామాలు చూస్తున్న సంగతి నీకు తెలియాల్సిన అవసరం లేదు ఇవాళ నీకు నిద్ర వస్తలేదు నువ్వు బొకలాయించిపోయినావు నువ్వు బొకలాయించిపోయేది ఏంటో ఏమి చేయాలి హుజూరాబాద్ ఎలక్షన్ల తర్వాత అని ఆలోచిస్తున్నావు రైతులను అందరినీ కూడా హింస పెట్టడానికి వాళ్ళ మీద కూడా నీవు ఆ ఉన్న చేతుల్లో ఆర్డర్ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఉన్నా నీవు ధాన్యాన్ని కొనలేదు వాళ్ళందరినీ కూడా సహాయించినావు కానీ ప్రజలకు ఏం చెప్పబోయినావు ఏం చెప్పనీయకపోయినావు కేంద్ర ప్రభుత్వం కొట్టలేదన్నావు కానీ నీ చేతులు ఆర్డర్ ఉందా లేదా అని చెప్పి ప్రజలందరూ కూడా రైతాంగాన్ని నిన్ను ప్రశ్నించారు పార్లమెంటు నడుస్తుంటే
పార్లమెంట్ అంటే ఒక పీపుల్స్ టెంపుల్, ప్రజల దేవాలయం. నీకు రాష్ట్రంలో కష్టం వస్తే నీవు పోయి ఎదుగుతున్న పార్లమెంట్లో మాట్లాడాలి. అటువంటి పార్లమెంటును బైకాట్ చేసి నీ ఎంపీని ఇక్కడ లోకల్గా దిగుతారు. శనివారం ఆదివారం బంద్ ఉంటుందని చెప్పి మినిస్ట్రీలు ఉండరు, మినిస్టర్లు ఉండరు, మినిస్ట్రీ బంద్ ఉంటుందని కూడా తెలిసి నువ్వు ఆడికి పోయి మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదట. పార్లమెంట్ బంద్ అయినాక నీవేం చేసావు? నీ మంత్రులను నీ ఎంపీలను ఆర్డర్ తీసుకొని రాపో అని పంపించను. ఎడిగి ఢిల్లీకి పోయి బియ్యం కొనటానికి, ఒడ్లు కొనటానికి ఆర్డర్ తీసుకొని రమ్మను. నీ మంత్రులు ఏం చేసిరు ఆడికి పోయి? ఆర్డర్ కాపీ కాదు, వాళ్ళు కోవిడ్ తీసుకొని వచ్చారు, కరోనా తీసుకొని ఇడికి వచ్చారు. మనం చూసాం కదా పేపర్లో, ఆడికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి వాళ్ళు రాగానే మన ఎర్రవల్లి దయాకర్ మంత్రి గారికి, అదేవిధంగా ఎంపీ ఎవరైతే రంజిత్ రెడ్డి ఉన్నారో వాళ్ళిద్దరు పాజిటివ్ తోటి వాళ్ళు రావడం అంటే నీ శాత కాదు. నీవు అన్యాయం కోసం పోరాడితే మాత్రం తెలంగాణ ప్రజలే కాదు ఢిల్లీ కూడా నీకు సహకారం ఇయ్యదని చెప్పి తెలియజేస్తున్నా. కానీ నీవు అన్యాయం చేసిన దానికి న్యాయంగా పోరాడుతున్న బండి సంజయ్ గారికి ఏదైతే ఉన్నదో ప్రధానమంత్రి గారు ఫోన్ చేశారు. ప్రధానమంత్రి గారు ఫోన్ చేసి తుమ్ లడో న్యాయకెళ్ళి, తుమ్ ధర్మకెళ్ళి లడో, హమ్ తుమారే సాథ్ హై, హమ్ తుమారే సాథ్ హై, తుమ్ ధర్మ యుద్ధ కర్నే కే లియే పీచే మత్ హటో అని చెప్పి ధైర్యం ఇచ్చిందంటే ప్రధానమంత్రి గారు కూడా ఇవాళ మాతో పాటు ఉన్నాడన్న సంగతి మీ అందరు తెలియాల్సిన అవసరం అనేది. ఇవన్నిటిని కూడా గ్రహిస్తూ, ఇవన్నీ కూడా చూస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఖబర్దార్ అయిపోయింది, ఇక నీ ఆటలు సాగవిగ, నీవి ఇంకా ఎన్ని కథలు చెప్పినా రోజు పొద్దున వచ్చి ఆ స్కీమ్ ఇస్తా ఈ స్కీమ్ ఇస్తా అంటే మనవాడు అంటున్నాడు, చిన్న పిల్లగాడు, మన చిన్న పిల్లగాడు రైతు బంధు స్కీమ్ ఏదైతే ఉందో వస్తుందా బేటా అని సోషల్ మీడియాలో అడితే పూ ఆ నా కొడుకు ఇస్తాడు మాకు, ఉత్తాబుద్దల నా కొడుకు వాడిస్తాడే మాకు, వాని మీద భరోసా లేదని ఒక చిన్న పిల్లగాడు అంటున్నాడు. అంటే నీ పని అయిపోయింది, ఇక నీ సాగదు, ఇక నీవు ఏం చేసినా ఏదైనా కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద నీవు ఆధారపడాల్సింది. అసలు అయ్యా నేను ఒకటే అడుగుతున్నా, నిన్న మీ మంత్రి ఒక ఆయన చెప్తున్నాడు మాకు, నిన్న మంత్రి ఒక ఆయన ఒక మీటింగ్లో లెక్క చెప్తున్నాడు ఏమనంటే, మా ఎస్ఓఆర్ అంటే స్టేట్ ఓన్డ్ రెవెన్యూ, మా ఆదాయం, మా రాష్ట్ర ఆదాయం అంట 71,000 కోట్ల రూపాయలు అని చెప్తున్నాడు. 71,000 కోట్ల రూపాయలు మా ఆదాయం అని గొప్ప చెప్తున్నాడు. దాంట్లో నీవు ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నావయ్యా? ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నావు? 4.5 లక్షల కోట్లకు 56,000 కోట్ల రూపాయలు నీవు ఇంట్రెస్ట్ కడుతున్నావు. నీ ఉద్యోగాలు, నీ పెన్షన్లు అయితే 40,000 కోట్లు అయినాయి, అంటే 96,000 కోట్ల రూపాయలు నీకు ఈడనే అయినాయి, ఈడని నువ్వు అప్పు పడ్డావు. ఇంకా వేరే స్కీమ్లు ఎక్కడికి వెళ్తేస్తున్నావు? ఎక్కడికి వెళ్తేస్తున్నావు? అన్ని కేంద్ర ప్రభుత్వం పైసలు కాదా? ఇవాళ నేను అడుగుతున్నా, నీ దగ్గర పైసలు లేక నీ తిజోరీ దివాలా తీసి ఇవాళ 11వ తారీఖు అయినా కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎవరికి కూడా నీవు ఇవాళ జీతాలు ఇవ్వలే. ఇప్పటిదాకా కూడా జీతాలు వాళ్ళే. రైతు బంధు అంటున్నాడు. ఇవాళ ఏం చేసిండు? ఇవాళ 11వ తారీఖు అయినా కానీ యాసంగి దగ్గరకు వచ్చింది, నాట్లు వేసిర్రు, అందరు కూడా నాట్లు వేసి అందరు యాసంగి రైతు బాధ వస్తుందని ఎదురు చూస్తుంటే ఇవాళ 6 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి ఇస్తాడట. 6 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి బ్యాంకుల పైసలు పడ్డాయి, దాని తర్వాత దివాలా అయిపోయాయి, ఇక నా దగ్గర పైసలు లేవు. ఎన్నడో నాడు మీరు గుర్తుపెట్టుకోండి, రాత్రి ఫ్లైట్లో ఎక్కి ఎడో బిక్తాడు. మీకు అందరు నేను చెప్తున్న జాగ్రత్తగా ఉండండి, ఈ అప్పులన్నీ కూడా మన మీద వేసి మన నెత్తి మీద ఇవన్నీ రుద్ది ఎప్పుడో వస్తుంది, ఏదో స్పెషల్ ఫ్లైట్లో పోతున్నా, అక్కడ పోతున్నా, ఇక్కడ పోతున్నా అంటాడు, ఎటన్నా వీక్తాడని చెప్పి నాకే డౌట్ ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. భారతీయ జనతా పార్టీ ఒక మంచి పార్టీ, ఒక మంచి నాయకులు ఉన్న పార్టీ, ఎక్కడ కూడా మచ్చలేని పార్టీ. 17 రాష్ట్రాలలో ఏదైతే ముఖ్యమంత్రి ఉన్నా ఏడ కూడా కరప్షన్ లేదు, ఏడ కూడా మత కల్లోల లేవు, ఎక్కడ కూడా స్కాములు లేవు. ఇవాళ ప్రపంచ దేశాలే మెచ్చుకుంటున్న భారతీయ జనతా పార్టీ నాయకుడు ఇవాళ నరేంద్ర మోదీ గారు.
కాబట్టి అటువంటి పార్టీని మీరందరూ కూడా రేపు 2023లో గెలిపియాల్సిన అవసరం